ఈరోజు మనం భిన్నాల భాగాహారంకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూస్తాము మీరు ఏడుబై పది యొక్క పద్నాలుగు సమాన భాగాలను చేయాలనుకుంటే ప్రతి భాగం యొక్క కొలత ఏమిటి దాన్ని పరిష్కరిద్దాం ఏడుబై పది యొక్క పద్నాలుగు భాగాలను తయారు చేయడం ద్వారా ప్రతి భాగం యొక్క కొలత ఎంత వస్తుందో మనం కనుగొందాము కాబట్టి మొదటి పట్టి యొక్క పది సమాన భాగాలను తయారు చేసి వీటిలో ఏడు భాగాలను షేడ్ చేద్దాం షేడెడ్ భాగం ఏడుబై పది భిన్నాన్ని సూచిస్తుంది షేడెడ్ భాగం యొక్క పద్నాలుగు సమాన భాగాలను ఎలా తయారు చేస్తాం ఆలోచించండి నేను చెప్తాను మనం ప్రతి భాగంనూ రెండు సమాన భాగాలుగా చేస్తే బై పది షేడెడ్ భాగంలో మొత్తం పద్నాలుగు సమాన భాగాలు తయారు చేయబడతాయి మీరు గమనిస్తే ఇక్కడ ఒక భాగం పూర్తి పట్టి యొక్క మొత్తం ఇరవై భాగాలలో ఒకటి దీనిని మనం ఒకటి బై ఇరవై భిన్నం ద్వారా సూచిస్తాము కాబట్టి ప్రతి భాగం యొక్క కొలత ఒకటి బై ఇరవై అవుతుంది దీన్ని గణితంలో పరిష్కరిద్దాం ప్రతి భాగం యొక్క కొలతను కనుగొనడానికి ఇక్కడ మనం ఏడు బై పదును పద్నాలుగు ద్వారా భాగించాలి దీన్ని పరిష్కరించడానికి మనం మొదటి భిన్నాన్ని సరిగ్గా అదే విధంగా ఉంచుతాము మరియు రెండో సంఖ్యను విలోమంతో గుణించాలి అంటే రెసిప్రోకలతో గుణించాలి ఇక్కడ యొక్క విలోమం ఒకటి బై పద్నాలుగు అందువల్ల ఏడు భాగాలను పద్నాలుగు భాగాలుగా తయారు చేయాలంటే ప్రతి భాగం యొక్క కొలత ఒకటి బై ఇరవై అవుతుంది ఉదాహరణ రెండు డాక్టర్ నిశాకు పన్నెండు మాత్రలిచ్చి ప్రతిరోజు ఒక టాబ్లెట్ లో మూడు బై నాలుగు భాగం తీసుకోవాలని చెప్పారు అన్ని మాత్రలను నిషా ఎన్ని రోజులలో పూర్తి చేయగలదు డాక్టర్ నిషాకు పన్నెండు మాత్రలు ఇచ్చారు ఇక్కడ ప్రతి సర్కిల్ ఒక వృత్తం అని అనుకుందాం నిషా ప్రతిరోజు మూడు బై నాలుగు మాత్రను తీసుకుంటుంది మీరు మొదటి రోజు మూడు బై నాలుగు టాబ్లెట్ తీసుకుంటే ఒకటి బై నాలుగు భాగం మిగిలిపోతుంది అదేవిధంగా రెండవ మరియు మూడవ రోజున టాబ్లెట్ యొక్క మూడు బై నాలుగు భాగం తీసుకుంటే ఒకటి బై నాలుగు భాగం మిగిలిపోతుంది మనం మిగిలిన భాగాలను జోడిస్తే నాలుగవ రోజు నిషా తీసుకోగల మాత్రలో మూడు బై నాలుగు లభిస్తుంది ఈ విధంగా నిషా నాలుగు రోజుల్లో మూడు మాత్రలు తీసుకోగలదు ఈ విధంగా నిషా నాలుగు రోజుల్లో మూడు మాత్రలు తీసుకోగలదు దీనితో మనం అనుకోవచ్చు నిషా నాలుగు ఇంటూ నాలుగు రోజుల్లో మూడు ఇంటూ నాలుగు మాత్రలు అంటే పదహారు రోజుల్లో పన్నెండు మాత్రలు తీసుకోగలదని చెప్పగలము కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం పదహారు రోజులు దీన్ని గణితంలో పరిష్కరిద్దాం నిషా ఒక రోజులో మూడు నాలుగు మాత్ర తీసుకుంటుంది డాక్టర్ నిషాకు పన్నెండు మాత్రలిచ్చారు నిషా ఎన్ని రోజులలో మాత్రలు పూర్తి చేయగలదో తెలుసుకోవటానికి మనం పన్నెండుని మూడు నాలుగు ద్వారా భాగించాలి భాగాహారంను పరిష్కరించడానికి మనం మొదటి సంఖ్యను సరిగ్గా అదేవిధంగా ఉంచుతాము మరియు రెండో సంఖ్య యొక్క విలోమంతో గుణిస్తాము అంటే రెసి తో గుణిస్తాము ఇక్కడ మూడు బై నాలుగు యొక్క విలోమం నాలుగు బై మూడు మనం దీనిని ఈ విధంగా కూడా పరిష్కరించవచ్చు కాబట్టి నిషా అన్ని మాత్రలను పదహారు రోజుల్లో పూర్తి చేయగలదు తదుపరి ఉదాహరణ ఒక ప్లంబర్ ఏడున్నర మీటర్ల పొడవుగల పైపును తెస్తాడు అతనికి మీటర్ల పొడవు అవసరము ఏడున్నర మీటర్ల పొడవుగల పైపు నుండి ఒకటిన్నర మీటర్ల పొడవు ఎన్ని భాగాలు పొందుతాడు ప్లంబర్ తీసుకువచ్చిన పైపు మొత్తం పొడవు ఏడున్నర మీటర్లు అని ఉదాహరణ చూపిస్తుంది అతను ఈ పైపు నుండి ఒకటిన్నర మీటర్లు పొడవు భాగాలను తయారు చేయాలనుకుంటే అప్పుడు అతను ఏడున్నర డివైడెడ్ బై ఒకటిన్నర భాగాలను పొందుతాడు ఈ భాగాహారం ఫలితాన్ని కొనుక్కుందాము ఈ భాగాహారాన్ని ఎలా పరిష్కరించవచ్చో మీరు చెప్పగలరా ఆలోచించండి నేను చెప్తాను భాగాహారంకు మిశ్రమ భిన్నాలు ఉంటే మొదట మనం దాన్ని బేసి భిన్నాలుగా మారుస్తాము ఇక్కడ ఏడున్నర యొక్క అసమానత పదిహేను బై రెండు యొక్క అసమానత మూడు బై రెండు అవుతుంది అంటే ఏడు ఒకటి బై రెండు డివైడెడ్ బై ఒకటి ఒకటి బై రెండు ఇజ్ ఈక్వల్ టు పదిహేను బై రెండు డివైడెడ్ బై మూడు బై రెండు దీన్ని పరిష్కరించడానికి మనం మొదటి సంఖ్యను సరిగ్గా అదే విధంగా ఉంచుతాము మరియు రెండో సంఖ్య యొక్క విలోమంతో గుణిస్తాము అంటే రెసి గుణిస్తాము ఇక్కడ మూడు బై రెండు యొక్క విలోమం రెండు బై మూడు దీన్ని పరిష్కరించడానికి మనం లవమును గుణిస్తాము తద్వారా ఫలితం ముప్పై ఒక్క సంఖ్యను పొందుతాము మరియు తర్వాత మనం హారం గుణిస్తాము దీని నుంచి మనకి హారం యొక్క ఫలితం లభిస్తుంది అప్పుడు మనం దానిని సరళీకృతం చేస్తాము ఇక్కడ లవము మరియు హారము ఆరు ద్వారా భాగాహారం చేయడం ద్వారా మనకు ఐదు బై ఒకటి అంటే ఐదు అనే సరళమైన రూపం లభిస్తుంది కాబట్టి ప్లంబర్కు మొత్తం ఐదు భాగాలు లభిస్తాయని మనం చెప్పగలం ఈ రోజు మనం భిన్నాల భాగాహారంకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూశాము తరువాతి వీడియోలో భిన్నాల భాగాహారంకు సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ పొరపాట్లు చూస్తాము